ఎదేపా పోలిట్ బ్యూరో సభ్యులు మాజీ కాలవ శ్రీనివాసులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయదుర్గంలో శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి కళ్యాణ ముహూర్తాన్ని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి కోసం మార్చడం సాంప్రదాయ విరుద్ధమన్నారు. ఉదయం జరగాల్సిన కళ్యాణాన్ని సుబ్బారెడ్డి కోసం మధ్యాహ్నం నిర్వహించడం హిందువుల మనోభావాలు దెబ్బతీయడమే అవుతుంది. 3 గంటలు ఆలస్యంగా వచ్చిన రెడ్డి కోసం స్వామి కళ్యాణాన్ని ఆపడం దురాచారం. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వైవి సుబ్బారెడ్డిపై సీఎం జగన్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయం 11:30 నిమిషాలకు జరగాల్సిన వెంకటరమణుడి కళ్యాణం మధ్యాహ్నం 2:40 నిర్వహించారు. అంటే 3 గంటల సమయం ఒక చిన్న పాపని 9 సంవత్సరాల పాపని కూర్చోబెట్టి ఆ పాపకు నరక యాతన చూపించారు. పెళ్లి కూతురుగా ఉన్న ఆ అమ్మాయి 9 సంవత్సరాల బాలిక సాంప్రదాయబద్ధంగా ఎప్పటి నుంచినో వస్తున్న ఆచారం ఉదయం నుంచి ఉపవాసంతో కూర్చున్న ఆ బాలిక చివరికి ఏడుస్తా ఉంది. అక్కడుండే భక్తులందరూ బాధపడ్డారు. చాలా మంది నాకు ఫోన్లు చేశారు, ఏంటి సార్ ఇంత అన్యాయం, ఎవరైనా రెడ్డొస్తే స్వామి కళ్యాణం ఆపడమేంది, ఇది దుర్మార్గము, దురాచారము, సాంప్రదాయ విరుద్ధము, అంటే దేవుణ్ణి అవమానించడాన్ని గొప్పగా ఫీల్ అవుతున్నారేమో వైవి సుబ్బారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి అండ్ కంపెనీ గాని. కోట్ల మంది భక్తుల బాధని, ఆవేదన్ని, ఆందోళనని గుర్తించలేరా అని నేను అడుగుతా ఉన్నాం. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీనికి బాధ్యత వహించాల్సింది వైవి సుబ్బారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ రాయదుర్గం పేట వెంకటరమణ స్వామి కళ్యాణోత్సవాన్ని ఉదయం 11:30 జరగాల్సిన ఆ శుభకార్యాన్ని 2:40 దాకా జరపకుండా చేసిన ఈ దుర్మార్గులపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని నేను ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నా. లేని పక్షంలో మేము దీన్ని ఖచ్చితంగా భక్తులను కూడగట్టి మరి వాళ్ల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము చూస్తామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నా.